2001 నుండి 2014 వరకు అలుపెరగని పోరాటం చేసినటువంటి జేఏసీ చైర్మన్ కోదండరామ్ గారిని అర్ధరాత్రి 3:30 గంటల సమయంలో ఆయన ఇంట్లో ఉండగా తలుపులు పత్తలగొట్టి అరెస్ట్ చేయటాన్ని ప్రభుత్వం అరెస్ట్ చేయటాన్ని పోలీసులు అరెస్ట్ చేయటాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. దాదాపు 30 సంవత్సరాలు రాజనీతి శాస్త్రాన్ని విద్యార్థులకు బోధించి రాజ్యాంగంలోకి లోబడి పౌరులకు ఇచ్చిన హక్కుల్ని విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీలో బోధించినటువంటి ప్రొఫెసర్ గా తెలంగాణ కోసం జాయింట్ యాక్షన్ కమిటీని పెట్టి అన్ని పార్టీల ప్రజల్ని పార్టీలకు అతీతంగా ఒకే తాటి మీద నిలబడి తెలంగాణ కావాలని కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చినటువంటి వ్యక్తిని అత్యంత అప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆయన ఇంటి తలుపులు పగలగొట్టి అరెస్ట్ చేయటం అంటే ఈ ప్రభుత్వం ఏ రకంగా పరిపాలన చేస్తుందో తెలంగాణ ప్రజలందరికీ కనువిప్పు కలిగే రకంగా ఉంది. కోదండరామ్ గారు ఒక నిషేధించబడినటువంటి సంస్థకి చైర్మన్ కాదు. కోదండరామ్ గారు ఈ చరిత్ర చూసినట్టయితే ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యవాదిగా ప్రజల గొంతుకుతో ప్రజల గొంతుకుని వినిపించే నాయకుడుగానే పనిచేశాడు తప్పడ ఎప్పుడు కూడా ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేసినటువంటి చరిత్ర లేదు. లేక ప్రజా ఆఫీసులు ప్రభుత్వ ఆఫీసులు ధ్వంసం చేసిన ఇది లేదు. అసలు తెలంగాణ ఉద్యమం అప్పుడే చాలా మానవహారం అప్పుడు కానీ సకల జనుల సమ్మె అప్పుడు కానీ ఇంత పెద్ద ఎత్తున అప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మరి కోదండరాము గారిని ఈ రకంగా అరెస్ట్ చేయలేదు. ఆ రోజుల్లో అంత ఉద్ధృతమైన ఉద్యమం తెలంగాణ కోసం చేసేటప్పుడు కూడా ఇంటి మీదకు పోయి ఆనాటి పోలీసులు ఇల్లు తలుపులు పలకొట్టి అరెస్ట్ చేసినటువంటి చరిత్ర లేదు. ఇదంతా ఏ రకంగా ఉందంటే స్వతంత్రం రాకముందు నిజాం కాలంలో రజాకారులు స్వతంత్రం కోసం పోరాటం చేసేటటువంటి వ్యక్తుల ఇళ్ల మీద పడి ఇళ్ళు తలుపులు పగలగొట్టి వాళ్ళని అరెస్ట్ చేసుకుని తీసుకుపోయే విధంగా ఈ కోదండరామ్ గారు అరెస్ట్ కనపడుతుంది. కోదండరామ్ గారు దేనికోసం అడుగుతున్నాడు? మన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పౌరులందరికీ కొన్ని హక్కులు ఇచ్చింది. ఆ హక్కులను ఉపయోగించుకుని కేసీఆర్ గారు ఎన్నికల్లో నిలబడి ఆయన ముఖ్యమంత్రిగా అయ్యి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు. ఆయన మాత్రం అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగంలో పౌరులకు ఇచ్చిన హక్కులను ఉపయోగించుకుని ముఖ్యమంత్రిగా వచ్చి ఆయన కుర్చీలో కూర్చున్న తర్వాత ఆయన ఎక్కి వచ్చినటువంటి లిచ్చర్ని ఇంకెవరు ఎక్కకుండా చూడటానికి కింద పడేశాడు. కుర్చీలో ఎక్కడానికి మాత్రం లిచ్చన అవసరం వచ్చింది. ప్రజాస్వామ్య హక్కులు ఉపయోగించి ఎన్నికల ద్వారా ఎన్నికై వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. ఇంకెవరు ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించుకుని కుర్చీ దరిదాపుల్లో కూడా రాకూడదనే ఉద్దేశంతో ఆయన తాను ఎక్కొచ్చినటువంటి ప్రజాస్వామ్యం అనేటటువంటి లిచ్చర్ని పర్మనెంట్ గా పడేయాలని చూస్తున్నారు. కానీ ఇది తెలంగాణ రాష్ట్రంకి సంబంధించిన రాజ్యాంగం కాదు, ఇది భారత రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని పడగొట్టాలని ఎవరైనా అనుకుంటే వాళ్లే పడిపోతారు కదా, తప్ప ప్రజాస్వామ్య అనేటటువంటి ఈ లిచ్చర్ మాత్రం పడిపోయేది ఉండదు. ఈ ప్రజాస్వామ్యం అనేటటువంటి లిచ్చనని బ్రతికిస్తూ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు ఉంచడం వలనే ఆయన ఆ కుర్చీ ఎక్కడం జరిగింది. ఈ విషయాన్ని మర్చిపోయి ఇవాళ ప్రజాస్వామ్య హక్కుల ద్వారా ఆయన ఎక్కడికి వస్తున్నాడు,
ముఖ్యమంత్రి గారి ఇంటిని ముట్టడి చేస్తారని కూడా ఆయన ప్రకటన చేయలేదు, లేక సెక్రటరీని ముట్టడి చేస్తారని ప్రకటన చేయలేదు, లేక మీరు టిఆర్ఎస్ ఆఫీసును ముట్టడి చేస్తారని కూడా ప్రకటన చేయలేదు. ఆయన ప్రకటన చేసింది ఏంటి, ధర్నా చౌక్ దగ్గర మీటింగ్ పెట్టుకుని ముఖ్యమంత్రి గారు మీరు ఎన్నికల ముందు మీరు చెప్పినటువంటి ఉద్యోగాలన్నీ నిరుద్యోగులకు ఇవ్వండి, మీరు ఒక క్యాలెండర్ ని ప్రకటించండి ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని అప్పుడు చెప్పారు. ఆ ఉద్యోగాలు ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత 31 జిల్లాలు చేసిన సందర్భంలో వచ్చిన ఉద్యోగాలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు అనేది ఒకటి ప్రకటిస్తూ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉద్యోగాల్ని మీరు నియమిస్తారనే క్యాలెండర్ ప్రకటించండి. మనం తెలంగాణ రాష్ట్రం వచ్చే ముందు మొట్టమొదటి అత్యంత ముఖ్యమైనటువంటి డిమాండ్ ఏంటంటే నియామకాలు. నియామకాలు అంటే ప్రభుత్వ నియామకాలు.